హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ్ లత గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, బోరబండ అనిల్ మనకు తెలుసు వైసీపీ ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నో మాటలు అన్నారు, ఆయన నోటి నుంచి కూడా దాదాపు బూత్ పదాలే వచ్చేవి టీడీపీ వాళ్ళ పైన, టీడీపీ నాయకుల పైన. ఇప్పుడు లేటెస్ట్గా ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది మేడం. సో మరి ఏ కేసు మీద ఆయన అరెస్ట్ అయ్యారు, అంతకుముందు మాట్లాడిన బూత్లే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడానికి కారణం అని కూడా అంటున్నారు, మీరేం చెప్తారు మేడం మీ అరెస్ట్ పైన? అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే మొత్తం ఈయన చేతిలో ఏదో మొత్తం ప్రభుత్వాన్ని అప్పచెప్పినట్టు. ఇంకా ఆయన మాట్లాడే ప్రెస్ మీట్లు కూడా ఏ రకంగా ఉండేదంటే, మా నాన్న అంటే మా వాళ్ళందరూ కూడా జడ్జిలుగా ఉన్నారు, సో మేము ఏమనుకుంటే అది చేయగలము, సో నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని అటాక్ చేయండి చేస్తాము అనే ధైర్యంగా మాట్లాడాడు. అంటే ధైర్యం కాదు కానీ వాళ్ళకు ఒక సైకోయిజం, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేమే ఉంటాం, సో వీళ్ళందరూ మా బానిసల్లాగా అన్నట్టు. అంటే అక్కడ ప్రజలందరూ వాళ్ళకి బానిసలే, వీళ్ళే అధికారం చేస్తారు, వాళ్ళు ఏం చెప్తే అది జరగాలన్నట్టు. ఆ రకంగా ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేశాడు బోరగడ్డి అనిల్ అనే వ్యక్తి. అతను ప్రెస్ మీట్ పెట్టాడు, ఒక మాట మాట్లాడాడు, వీడియోస్ వచ్చాయి అని. అంటే ఏ రకంగా మాటలు మాట్లాడతాడు, ఒక అద్దు అదుపు లేదు మాటలకి. అంటే మేమందరం దళితులు, ఒక నేను బ్యాక్గ్రౌండ్ నాకు దళితుల బ్యాక్గ్రౌండ్ ఉంది, సో నేను మా వాళ్ళందరూ హై పొజిషన్లో ఉన్నారు, నేను సుప్రీంకోర్టులో కూడా నేను ఏమైనా చేయగలను, అంటే కోర్టులను కూడా నేను మేనేజ్ చేయగలను అనే రకంగానే బహిరంగంగా చెప్పాడు. అలాంటి వ్యక్తి అంటే అంత బ్యాక్గ్రౌండ్ అట్లా ఉందని చెప్పుకున్నప్పుడు బయట, అంటే గుంటూరు జిల్లాలోనే అంటే కొన్ని సంస్థలు విద్యా సంస్థల దగ్గర వాళ్ళని వెళ్ళి బెదిరించి సో డబ్బులు కట్టాలని అతనికి మామూలు పంపించాలంట. సో ఆ రకంగా వాళ్ళ కొన్ని విద్యా సంస్థల మీద అతను ఆ రకంగా దౌర్జన్యం చేయటం, వాళ్ళు నాకు డబ్బులు పంపించాలి, నాకు డబ్బులు కట్టాలని ఒక బెదిరింపులు చేయటం, వాళ్ళని చెయ్యి అలా కట్టని పక్షంలో మిమ్మల్ని చంపుతాము, మీ సంస్థలు ఉండవు అనే ఒక బెదిరింపు. సో అది ఎన్ని రోజులు భరిస్తూ వచ్చారు, కొంతమంది ఇచ్చారు. సో ఈ రోజున వాళ్ళందరూ తిరగబట్టడం జరిగింది. సో వాళ్ళని మేము చంపుతామన్నప్పుడు ఎన్ని రోజులు ఊరుకుంటారు? సో అది వాళ్ళు ఈరోజు తిరగబడ్డారు, దాని తగ్గ కేసు పెట్టారు. సరే, ఆయన అరెస్ట్ చేయటం జరిగింది. సరే, ఈరోజు విచారణ జరుగుతుంది, దానికి విచారించిన తర్వాత ఏ విషయాలు అనేది బయట వస్తాయి. దీనికి అంతటికీ సజ్జల నాకు అండున్నారు, సజ్జల గారి అండతో దయతోనూ జగన్మోహన్ రెడ్డి అండుంది, నేను ఏమైనా చేయగలుగుతానని ఒక దీంతోనే చేశాడు. మొన్న నిన్న వాళ్ళ భార్య కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నట్టుంది, కానీ ఆవిడకి ఈరోజు ఇంత బాధపడుతున్నప్పుడు ఎవరు చూసినా అసహించుకునేటట్టుంది ఆ మాటలు. సో అప్పుడు ఆవిడకి తెలియదా ఆ మాటలు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇవన్నీ ఆ రోజున ఆవిడకి అనిపించలేదా? ఈరోజు మటుకు వచ్చేసి ఆయన అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు అంటే గతంలో ఏం చేశాడనేది ఆమెకే తెలుస్తుంది కదా. సో ఈరోజు ఎవరైనా తప్పు చేసినప్పుడు అయితే శిక్ష అనేది ఉంటుంది, కేసు అనేది అయితే పెడతారు కదా. బాధ్యతడు ఎవరైనా ఉంటే ఎన్ని రోజులు ఊరుకుంటారు? సో ఎందుకు భయపడాలి? వాళ్ళు కేసు పెట్టారు, దాని పర్యవసానమే ఈరోజు అరెస్ట్ అయ్యారు. ఆయన నిజాలు ఏంటి అనేది కక్కాల్సిన అవసరం ఉంది, ఇంట్రాగేషన్ అనేది జరుగుతుంది, ఆయన ఏం ఏదైతే తప్పులు జరిగాయి అనేది బయట తీస్తారు. ఓకే, అటు సజ్జల గారు సపోర్ట్ ఉంది అని అన్నారు మేడం, ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని మొన్నటి నుంచి కూడా న్యూస్ వైరల్ అవ్వడం మనం చూస్తున్నాం. సో ఆయన పరిస్థితి కూడా అటు ఇటుగా ఉంది. సజ్జల గారు కూడా అరెస్ట్ అంటే ఆయన ఈయన చేసిన తప్పులు ఇట్లాంటి వాళ్ళని చాలామంది పెంచి పోషించాడు సజ్జల గారు. ఆయన ఒకటే ఇప్పుడు జత్వాని కేసు కానివ్వండి, పార్టీ ఆఫీసుల మీద దాడి కానివ్వండి, చాలామంది చంపేశారు కదా తెలుగుదేశం కార్యకర్తల్ని, అడ్డంగా రోడ్డు మీద గొంతు కోసి చంపేశారు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా ఆయనకి తెలిసే కదా జరిగాయి, ఆయనకి తెలియకుండా అయితే జరగలేదు కదా. సో దీనికి అంటే ఆయన్ని ఎవరు ప్రేరేపించి జయిపించారు అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నారా దీని వెనకాల? సో ఇవన్నీ కూడా బయట రావాలి కదా. రేపు పొద్దున ఆయన అరెస్ట్ అయితే రేపు అన్ని విషయాలు బయట వస్తాయి. అంటే ఒక్క విషయం ఇప్పుడు తెలిసింది, చాలా తక్కువ కేసులు ఇంకా బయట రావాల్సినట్టు చాలా ఉన్నాయి. సో ఆయన కూడా తెలిసిన రోజు దీని వెనకాల ఎవరెవరు నడిపించారు, ఏం జరిగింది అనేది అన్నీ స్పష్టంగా తెలుస్తాయి. ఓకే మేడం, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళపైన కేసులు పెట్టి అరెస్ట్ చేయించారు, ఇప్పుడు అదే పద్ధతిలో టీడీపీ వాళ్ళు కేసులు పెట్టి వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా, లేదంటే ఇది చేశారు తప్పులు కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా, అంటే ఈ వరుస అరెస్టులు వెనుకున్న కారణం ఏంటి మేడం? అంటే ఇప్పుడు దొంగల్ని పట్టుకుంటే కక్షపూరిత రాజకీయాలు అంటారా? ఒకటి ఆలోచించుకోవాలి, ఇక్కడ దొంగలు అనేవాళ్ళు నువ్వు దొంగ అనడానికి ఎవిడెన్స్ ఉంటేనే అక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఎవిడెన్స్ లేకుండా ఎక్కడైనా అన్యాయంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారని అని వాళ్ళే వాళ్ళే వచ్చి చెప్పేవాళ్ళు ఈ పాటికే. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరైనా
అక్కడ వాళ్ళు తప్పు చేశారు కాబట్టే సజ్జల గారి గురించి ఎవరైనా వచ్చి బయట మాట్లాడుతున్నారా, వాళ్ళ పార్టీ వాళ్ళైనా వచ్చి సపోర్టింగ్ గా ఎవరైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా? లేదు కదా. ఆ తర్వాత ఈ బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైనా వచ్చి మాట్లాడారా? ఆ పిన్నెల్లి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడగలిగారు? అంటే కనపడుతున్నాయి, కంటికి సాక్ష్యాలు కనపడుతున్నాయి. సాక్ష్యాలు కనపడినప్పుడు ఏ రకంగా కక్షపూరిత రాజకీయాలు అని అంటారు? సో అదే తెలుగుదేశం విషయంలో జరిగినప్పుడు ఎక్కడా కూడా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని ఎంత అక్రమమైన కేసు పెట్టి అరెస్ట్ చేశారు. సో దానికి ఈడీ క్లీన్ చిట్ కూడా ఇచ్చేసింది కదా. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కనబడుతుంది కదా, మనం వాళ్ళు కావాలనే వాంటెడ్లీ కక్షపూరిత రాజకీయాలు వాళ్ళు చేశారు, తెలుగుదేశం గవర్నమెంట్ ఏం చేయలేదు. సో అట్లా అనుకొని ఉంటే ప్రతి వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది కోపం వచ్చిన, అట్లా కాదు కదా. ఎంక్వైరీ జరగాలి, ఎవరు నిజమేంటో తెలియాలి, అప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. అంతేగాని ఏమీ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసే ప్రసక్తి అయితే ఎవరికీ ఉండదు. రేపు పొద్దున కోర్టుకు వెళ్ళినప్పుడు ఈ కేసు జడ్జి గారి ముందు నిలబడినప్పుడు కరెక్ట్ సమాధానాలు రావాలి. ఓకే, సో వాళ్ళలాగా నాలుగు తిట్లు తినేసి జడ్జి గారు తిట్టించుకొని మళ్ళా వెనక్కి రావటం ఇది కాదు కదా. రేపు పొద్దున ఎవరైనా తప్పు జరిగినప్పుడు పరువు నష్టం దావా అనేది ఒకటి వేస్తారు, దానికి మళ్ళా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఇక్కడ ఎవరూ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి గతంలో జరిగిన ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరూ ఇప్పుడు స్పందిస్తున్నారు, బయట వస్తున్నారు. కొన్ని కేసులకు అసలు ఎఫ్ఐఆర్లే చేయలేదు కదా. సో ఎఫ్ఐఆర్ చేసినా కూడా అది ఛార్జ్షీట్ వరకు కూడా ఛార్జ్షీట్ వరకు వెళ్ళటం కూడా లేదు. సో ఫైల్స్ను కూడా మాయం చేశారు. ఇలాంటివన్నీ కూడా ఉన్నప్పుడు ఇప్పుడు వీటికన్నిటికి అవకాశం వచ్చింది. సో న్యాయం జరుగుతుందని ప్రజల్లో ఒక నమ్మకం భరోసా వచ్చింది. అందుకోసం వాళ్ళు ఇప్పుడు కేసులు మూవ్ చేసుకుంటున్నారు. సో ఎవరైనా ఇప్పుడు జత్వాని కేసు వచ్చి మనం వెళ్ళి పట్టుకొచ్చి చేయించింది కాదు, ఆవిడ ఇప్పుడు న్యాయం జరుగుతుందని వచ్చింది. ఇప్పుడు బోరుగడ్డ అనేది ఎవరైతే స్కూల్ యజమానులు ఉన్నాయో విద్యారంగానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు ఇప్పుడు బయట వచ్చారు. సో వాళ్ళు ఇప్పుడు బయట వచ్చి వాళ్ళకి న్యాయం కావాలని అడుగుతున్నారు. ఇట్లా ఎవరైతే ఉన్నారో గతంలో కేసులు పెట్టినా కూడా పట్టించుకోకుండా వాళ్ళని బెదిరించి ఇచ్చేసారా, ఇప్పుడు వాళ్ళకి న్యాయం కోసం వాళ్ళు వస్తున్నారు. సో అలాంటివే జరుగుతున్నాయి ఇక్కడ. ఎక్కడ కూడా అన్యాయంగా ఎవరికి ఇక్కడ ద్రోహం చేయలేదు, ఎవరు కూడా ఇక్కడ నష్టపోయేది ఏం లేదు. ఎవరైతే బాధ్యతలు ఉన్నారో, ఎవరైతే గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డారో, వాళ్ళకి ఇప్పుడు న్యాయం జరుగుతుందనే ఒక ఆశతో ఈరోజు డిపార్ట్మెంట్ వెంబట కానివ్వండి, వాళ్ళు మాకు న్యాయం కావాలని వాళ్ళు వెళ్తున్నారు. సో మేడం, అరెస్ట్ అయిన నేతలని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డిగా ప్రతిసారి జైలుకు వెళ్ళడం మనం చూస్తున్నాం. బోరుగడ్డ అనిల్ తిన దగ్గర కూడా వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఈ ఓదార్పు యాత్రలు అనేవి వైసీపీకి ప్లస్సా అనుకోవచ్చా మైనస్ అనుకోవచ్చా? అంటే సెంటిమెంట్ వైసీపీ వేధింపులకు గురవుతుంది అన్న ఒక వర్షన్ ప్రజల్లోకి వెళ్తుంది, టీడీపీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఒక్క విషయం ఇక్కడ గుర్తించుకోవాలి, గతంలో అక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన కొంచెం ఆయన సీఎంగా ఉన్నాడు, ఒక 6 సంవత్సరాలు చేశారు, ఆయన చనిపోయాడు. సరే, ఆయన చనిపోయిన విధానం అందరికీ బాధ వేసింది. సరే, ఆయన చనిపోయారని కొంతమంది చనిపోయారని చెప్పి ఆ దాంతో ఓదార్పు యాత్ర చేశాడు. సో అక్కడ వరకు ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి ఇమేజ్ పనికొచ్చింది జగన్మోహన్ రెడ్డికి. సో ఇప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉంది? సో ఈరోజు నువ్వు జైలు యాత్ర పెట్టుకోవాలి, అప్పుడు చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళావు, అది ఓకే. సో ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నావు. సో ఇది జైలు యాత్రను పెట్టుకోవాలి. జైల్లో ఎవరుంటారు? జైల్లో ఎవరుంటారు? దుర్మార్గులు ఉంటారు, దొంగలు ఉంటారు, ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళే కదా ఉంటారు, హత్యలు చేసిన వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళే కదా జైల్లో ఉంటారు. సరే, జైల్లో ఉన్నారని వెళ్ళి ఇప్పుడు పలకరించడానికి వెళ్తున్నావు. సరే, వాళ్ళు ఏం తప్పు చేసి అన్యాయంగా వాళ్ళని అరెస్ట్ చేశారనే మాట కూడా చెప్పట్లేదు. మీరు ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పిన్నెల్లి గారిని ఇంకొకరిని కలిసి వచ్చినప్పుడు ఏం బెదిరించారో కానీ ఎలాంటి మాటలు మాట్లాడారు? మేము అధికారంలోకి వస్తే మేము అందరినీ తీసి లోపలేస్తామన్నాడే కానీ తప్పు జరిగింది జరగలేదనే మాట ప్రజలకు క్లారిటీ ఇవ్వలేకపోయాడు. సో మీడియాకు కూడా అక్కడెక్కడ క్లారిటీ ఇవ్వాల. సో ఈ తప్పు జరగనప్పుడు ఎవరూ అరెస్ట్ చేయలేరు, తప్పు జరిగితేనే అరెస్ట్ చేయగలుగుతారు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, ఇది తెలుగుదేశం గవర్నమెంట్. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు తప్పు జరిగిన వాళ్ళనే అరెస్ట్ చేస్తే రేపు పొద్దున ప్రజలకి జవాబీదారితనంగా ఉండాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని ఖండిస్తున్నారు. అంతేగాని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంతా కూడా తప్పు జరిగింది ఖండిస్తుందే కానీ ఎక్కడ ఎవరికి అన్యాయంగా అరెస్ట్ చేసేదంటూ లేదు. ఆయన ఇంకా జైలు యాత్ర అనేది ఒకటి మొదలు పెట్టుకుంటాడు. ఏ ఏ ఊర్లో ఎవరెవరు జైల్లో ఉన్నారో, ఏ ఏ జిల్లాల్లోనూ మండల వీళ్ళందరినీ జైలు యాత్ర అనే ఒకటి పెట్టుకొని ఇప్పుడు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు చేసినా చేస్తారు.
సో అదే ఆయన యాత్రలు. యాత్రలు అంటే ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇప్పుడు జైలు యాత్రని స్టార్ట్ చేస్తాడు. రేపు పొద్దున అదే సజ్జల గారు ఎప్పుడు అరెస్ట్ అయ్యారంటే ఆయన్ని కూడా పరామర్శిస్తాడు. ఆఖరికి ఈయన జైల్లోకి వెళ్తే ఈయన్ని వచ్చి అందరూ పరామర్శిస్తారు. ఇట్లా ఒకళ్ళనొకళ్ళు జైళ్లలో పరామర్శించుకోవటమే వీళ్ళకి ఇంకా పార్టీ ఇప్పుడు నిలబడే ప్రసక్తి కూడా లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.